సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో కమెడియన్ శకలక శంకర్ మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అసలు అప్పుడు ఏం జరిగింది, ఆయన ఎందుకు తిట్టారు, దీని వెనుక జరిగిన అసలు సంఘటన ఏమి అనే విషయాలను ఓ కార్యక్రమంలో శంకర్ బయటపెట్టారు. శంభో శంకర్ సినిమాతో హీరోగా మారిన ఈ కమెడియన్ దీంతో పాటు తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నాకు హీరో అని పిలిపించుకోవడం ఇష్టం లేదు, పనోడిని అనిపించుకోవడం ఇష్టం. 2 సంవత్సరాలుగా నాకు పని లేదు, ఆ పని లేకనే ఈ పని క్రియేట్ చేసుకున్నాను. కెమెరా ముందు యాక్ట్ చేయడమే నాకు ముఖ్యం, అది కమెడియనా హీరోనా విలనా అనేది కాదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన పని దొరకనందువల్లనే ఈ పని క్రియేట్ చేసుకున్నాను అని శంకర్ తెలిపారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్ సినిమాలు చూడటం వల్లనే నాకు చదువు మీద ఆసక్తి పోయి సినిమాలపైన ఆసక్తి పెరిగింది. 6వ తరగతిలో ఎగ్జామ్ హాల్లో హిట్లర్ సినిమాలో చిరంజీవి బైక్ మీద కూర్చున్న బొమ్మ వేశాను. మాస్టర్ సినిమా విడుదలైన తర్వాత సినిమాలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. 10వ తరగతి పాస్ అయిన తర్వాత మంజునాథ షూటింగ్ సమయంలో ఇండస్ట్రీలో పెయింటర్ గా కెరీర్ మొదలు పెట్టాను. అలా వచ్చిన నేను 8 సంవత్సరాల వరకు ఇంటికి వెళ్లలేదు. నేను చాలా రోజులు ఇంటికి రాకపోవడంతో నేను చచ్చిపోయాననుకుని మా ఇంట్లో ఫోటో కూడా పెట్టేశారు. నేను వెళ్లిన తర్వాత బతికి ఉన్నానని సంతోషపడ్డారు. సినిమా యాక్టర్ అయ్యానని చెప్పడంతో గర్వంగా ఫీల్ అయ్యారు. జబర్దస్త్ వల్లనే నాకు గుర్తింపు వచ్చింది, అయితే దాన్ని మానేయడానికి కారణం నా దగ్గర మ్యాటర్ అయిపోవడమే. చిన్న షోలలో చేస్తే మనకు గుర్తింపు రాదు, సినిమాలో చేస్తే వస్తుందని మాత్రం కాదు. నేను ఏదైతే ఫీల్ అయి వచ్చానో, ఏదైతే చేద్దామనుకున్నానో అన్ని చేశాను. ఏమి దొరక్క మళ్ళీ రిపీట్ చేశాను. దీంతో రిపీట్ చేస్తున్నావని ఆడియన్స్ అన్నారు. నా దగ్గర మ్యాటర్ అయిపోయిందని మళ్ళీ రిపీట్ చేసి వారికి బోర్ కొట్టించడం ఇష్టం లేకనే సినిమాల్లోకి వచ్చాను. సర్దార్ గబ్బర్ సింగ్ సమయంలో నేను తప్పుగా ప్రవర్తించడం వల్లనే పవన్ కళ్యాణ్ నన్ను తిట్టారు. మరోసారి అలా ప్రవర్తించకు అని మందలించి పంపారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో జాయిన్ కావడానికి ప్రధాన కారణం నా దేవుడిని చూడవచ్చని. 75 రోజుల షూటింగ్ లో ఆయన ఉదయం నుండి సాయంత్రం వరకు చూస్తూ ఉన్నా తనివి తీరలేదని తెలిపారు. కళ్యాణ్ బాబు దగ్గర డబ్బులు లేవు, అందరిలా డబ్బున్న హీరో కాదు, పవర్ పేరు ఉన్న పేద హీరో ఆయన. ఆయన వెనుక తాతలు తండ్రులు సంపాదించిన డబ్బులు లేదు. ఎంత డబ్బు పోసినా వెలకట్టలేని రేంజి పవర్ ఆయనది. నేను ఆయన భక్తుడిని. ఆయన సొంత డబ్బుతో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్నారు. షూటింగ్ లో చాలా రోజులుగా నేను ఓ విషయం గమనిస్తున్నాను, డైరెక్టర్ తీసిన షాట్లే మళ్లీ మళ్లీ తీస్తూ నా దేవుడు డబ్బు వేస్ట్ చేయడంతో కోపం వచ్చింది. ప్రతిరోజు 500 నుండి 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, 75 రోజుల షూటింగ్, అదేమైనా పెళ్ళ, ఎంత మందికి భోజనాలు పెట్టాలి, ఎన్నిసార్లు నువ్వు వచ్చి వన్ మోర్ చెబుతావు, డబ్బు ఎవరిది, నువ్వేమో వన్ మోర్ అంటూ పెట్టలకు పెట్టలు డబ్బులు తగలేస్తున్నావు, అర్థం పర్థం లేకుండా ఒక షాట్ 10 సార్లు తీస్తున్నావు, అందుకే ఎన్నిసార్లు తీసిన షాటే తీస్తావు, ఒక్కసారి క్లియర్ గా చెప్పు అని కో డైరెక్టర్ మీద అరిచాను. డైరెక్టర్ ను ఏమీ అనలేదు. నేను ఇలా అన్న విషయం ఆయనకు తెలిసింది. అప్పుడే డైరెక్టర్లను కో డైరెక్టర్లను అనే రేంజ్ కి వచ్చావా, వాళ్ళు ఎన్నిసార్లు తీస్తే నీకెందుకు, ఎంత డబ్బు పెడితే నీకెందుకు, నీ లిమిట్స్ లో నువ్వు ఉండు, నీ పని నువ్వు చేసి వెళ్లిపో అని మందలించారు. ఇదే జరిగింది, నేను నమ్ముకున్న నా కళామతల్లి మీద ఒట్టు అని శంకర్ స్పష్టం చేశారు.